బాలీవుడ్ నటి వాణి కపూర్ కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం వరకు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసే రేంజ్ కి చేరుకుంది. వార్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బిజీ నటిగా మారిపోయింది. ఇటీవలే బెల్ బాటన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చక్కని రివ్యూల్ని అందుకున్నా కానీ కరోనా క్రైసిస్ పెద్ద దెబ్బే కొట్టింది. త్వరలో వాణి కపూర్ మరో రెండు సినిమాలతో బాక్సాఫీస్ ముందుకు రాబోతోంది. శంషేరా, చండీగర్ కర్రీ, ఆసిక్ చిత్రాలు షూటింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీగా ఉన్నాయి. ఈ రెండు చిత్రాలపైన అమ్మడు భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇప్పటి వరకు ఒకే ఏడాదిలో వరుసగా మూడు సినిమాలు రిలీజ్ అవ్వడం అన్నది అమ్మడి కెరీర్లో ఇదే తొలిసారి. దురదృష్టవశాత్తు బెల్ బాటమ్ బాక్సాఫీస్ ఫిగర్స్ ని ఆశించిన స్థాయిలో అందుకోకపోవడంతో ఈ రెండింటితోనైనా పెద్ద సక్సెస్ ని అందుకుని మరింత బిజీ అవ్వాలని ఆశిస్తోంది. ఇక ఈ అమ్మడు తెలుగులో ఆహా కళ్యాణం చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తదుపరి అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టి పనిచేస్తోంది. ఇక వాణి కపూర్ ఇన్స్టాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. నిత్యం ఏదో ఒక ఫోటోషూట్తో ఫాలోవర్స్కి టచ్లో ఉంటుంది. ఇక గ్రీన్ కలర్ లంగా మ్యాచింగ్ జాకెట్లో బ్యాక్ సొగసులను ఆవిష్కరించి ఆకట్టుకుంది. నుదుటిన ఆ కోల ముఖానికి డామినేట్ చేసేంత పెద్ద పాపిడి బొట్టు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్స్టాలో వైరల్గా మారింది. దీనిపై అభిమానులు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. హాయ్ హలో, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి. ఆర్కే 9 టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో, నేను మీ స్నిగ్ధ. ఆర్కే 9 మూవీస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ గీతా మాధురి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్కే మూవీస్. హాయ్, మన ఆర్కే 9 మూవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుష్రీ. హలో గైస్, నేను మీ హీరోయిన్ హాసిమి గారు. ఆర్కే 9 మూవీస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.